అండ్ దీనికోసం మళ్ళీ మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ మధు గారు. ఒకసారి శ్రీకాకుళంకి వెళదాం, అక్కడ నుంచి మా రిపోర్టర్ సంతోష్ ఉన్నారు. సంతోష్, ఏం జరుగుతుంది? ఇదైతే మనం 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఏంటంటే, యా ప్లీజ్ కంటిన్యూ. రైట్ మేడం, ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఏదైతే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ కోణం అందుకోలేదు, కుటుంబ కోణమో తెలియదు, కానీ చిత్ర విచిత్రాల నిలయంగా మారింది. అయితే ఒక పక్క ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు ఇంటి మధ్యకి వద్ద మాత్రం ఎవరైతే వాణి ఉందో తన భార్యతో పిల్లలతో పాటు పూర్తిగా నిరసన దీక్ష, అంటే రాత్రి పగలు కూడా పూర్తిగా నిరసన దీక్ష కొనసాగిస్తుంది. మరొక పక్క వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, వాణి గారి తండ్రి గారే కానీ తన సంబంధి కుటుంబ సభ్యులు ఎవరు కూడా వారి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ నుంచి పైనుంచి కూడా ఏదైతే ఆ హౌస్ పైనుంచి కూడా కిందకి దిగే పరిస్థితి అయితే పూర్తిగా లేదు. ఈ రోజుకు 3 రోజులు కొనసాగుతుంది, వాళ్ళు మాత్రం నిరసన దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఈలోపుగా నిన్న ఒక ట్విస్ట్ జరిగింది. ఎవరైతే మాధురి దివ్యల మాధురి ఉందో, టెక్కల నుంచి పలాస వెళుతున్న నేపథ్యంలో మధ్యలో కూడా సూసైడ్ కోసం అని చెప్పేసి కూడా ఆవిడ చెబుతున్న ఆరోపణ ఆవిడ విషయం. అయితే ఆ మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం, ఆ యాక్సిడెంట్ నేపథ్యంలో ఆవిడ పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడం, అక్కడ నుండి అపోలో ఆసుపత్రి తరలించడం, ఇదంతా కూడా చిత్ర విచిత్ర నిలయంగా ఉంది. ఏదైతే ఈ యొక్క కుటుంబ కథనం అనేది ఒక చిత్రం కూడా తీయొచ్చు, ఏదంటే సినిమా కూడా తీసే పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క మనకైతే మాత్రం దీని గురించి గత 3 రోజులుగా తన కుమార్తె ఎవరైతే దువ్వాడ వాణి చేస్తున్నటువంటి నిరసన దీక్షగా మాత్రం ఒక తండ్రిగా, అయితే ఒక దువ్వాడ శ్రీను మామగా మాత్రం అయితే మాత్రం పూర్తిగా కలత చెందుతున్నారు. ఒక పాపకి అంటే తను ఇష్టపడి చేసుకున్న పెళ్లికి ఆ రోజు చేసుకుంది, మేము కాదన్నా సరే మొరాయించి కూడా అవసరమైతే చేసుకున్న ఆమె ఈరోజు ఎందుకు ఈ విధంగా ఈ దీనస్థితికి ఎందుకు దిగిందా అని చెప్పేసి ఒక పక్క ఆయనైతే కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి. తనకేం తక్కువ, మేము పెంచలేమా, అనేక రకాలుగా మేము పెంచగలం, మాకు ప్రాపర్టీ ఉంది, అలాగే రాజకీయ కోణం ఉంది, అన్ని రకాలుగా కూడా కానీ ఈ రోజు ఒక బయట ఆరు బయట మాత్రం లక్ష్మి గారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటున్నారు ఏమిటనే విషయాన్ని ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడండి లక్ష్మి గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పమ్మా. నమస్తే అండి. దువ్వాడ గారు నిన్న, దువ్వాడ శ్రీనివాస్ గారు నిన్న ఒక మాట అన్నారు మీ గురించి. తండ్రిగా అసలు మీ అంటే మీ క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తూ, మీకు అసలు ఏమీ లేదు అని చెబుతూ, మీరు ఇంటిని కూడా ఒక రకమైన గృహంగా నడిపేవారంటూ మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ ఈ రోజు మామగారికి కూడా చుట్టుకున్న పరిస్థితికి కారణమైంది, మీరేమంటారు? ఏంటంటే నా ఏజ్ ఇప్పుడు 80లో ప్రవేశించానమ్మా. ఆయన లేనిపోని అలిగేషన్స్ చేస్తున్నాడు నా మీద. నేనే అసలైన విలనని నేను ఇవాళ స్కోరింగ్ లో చూశాను టీవీలో, TV9లోన. సో ఏవేవో అతను చేసిన తప్పులు కవర్ చేసుకోవడానికి నా మీద ఏదో బురద్దలడానికి చూస్తున్నాడు. సో నేను అటువంటి వ్యక్తి గురించి నేను ఎక్కువగా మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి మరి మీ అతను ఇప్పుడు ఈ ఏజ్లో 60వ సంవత్సరం నడుస్తుంది, ఆయనకి భార్యకి 50 సంవత్సరాలు, ఒక పాపకి పెళ్ళి అయిపోయింది, డాక్టర్ ఆవిడ, ఇంకో పాప డాక్టర్ చదువుతుంది. మరి ఈ వయసులోనూ ఆయన ఇలాంటి చిల్లర పనులు చేసి ఇంకొక ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకొని అవతలావిడికి కూడా పిల్లలు ఉన్నారు, అన్ని అందరూ ఉన్నారు, ఇటువంటి తప్పుడు పనులు చేస్తే సమాజంలో తలెత్తుకోలేకుండా తిరగడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మా నా మీద బుర్ర చల్లుతున్నాడు అంటే మరి అతని తాలూకా పరిస్థితి ఎలాగుందో, అతను ఎటువంటి పద్ధతి అయిన మనిషో మీరు ఒకసారి ఆలోచించండి అమ్మా. అలాగే ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది మరి తండ్రిగా నేను బాధపడడం తప్ప ఇంకేమిటి అంటాను? పిల్లలకి తాతగానూ మా పాపకి తండ్రిగా నేను ఏమిటి? ఏజ్లోన నా 80వ సంవత్సరం ఏజ్లోన మా పాపకి 50వ సంవత్సరం, అతనికి ఒక 60వ సంవత్సరం, ఈ ఏజ్లోన పిల్లలు ఉంటుంటే ఇంకొక పెళ్ళికో పిల్లలుంటే ఇటువంటి వ్యవహారం ఏంటి, ఇటువంటి నీచం ఏంటి? అందులో మేము ఒక మర్యాదగా బతికినటువంటి కుటుంబం ఈ జిల్లాలో. మా తాతగా మా తాత దగ్గరుండి మా తండ్రి దగ్గరుండి దబారు దొరగారు అనే పేరుతో మేము ఆ విధంగా ఈవేళ కూడా నాకు లోకల్లో దొరగారు అని పిలుస్తారు, రాఘవరావు గారు అంటారు కొంతమందికి, ఎక్కువ మంది దొరగారని సంబోధిస్తారు. సో గౌరవం మేము కమెంట్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా మా ప్రాంతంలో జరుగుతున్న అనేక రకమైన సమస్యలు, తగువులు, కేసులు మెయిన్గా లోకల్లో నా దగ్గరికి ఎక్కువ వస్తుంటాయి. ఇలాంటి విడాకుల కేసులు, ఇలాంటి గొడవలు ఎన్నో నేను సెటిల్ చేశాను. చివరికి నేనే ఇటువంటి కేసులో ఈవేళ ఇన్వాల్వ్ అయ్యానంటే నాకే చాలా బాధగా అనిపిస్తుంది.
ఎక్కడ దువ్వాడ గారిలో ఎక్కడ మార్పు వచ్చింది, ఎందుకు అలా మారిపోయారంటారు, ఎవరి వల్ల మారారు అనుకుంటున్నారు? వాణి గారు వాణిగారు ఎప్పుడు చెప్పలేదా మీకు ఆవిడ అంటే ఇంటికి తాళం వేసి బయటికి పంపించడం వల్ల ఇలా మారానంటున్నారు? అంటే భర్తను అలా తాళం వేసి బయటికి పంపించడం కూడా కరెక్ట్ కాదు. అంటే దానికి ముందు ఇంకా ఆవిడ ఏమైనా ఫేస్ చేశారా? ఏదమ్మా ప్రూవ్ చేయమనండి, భర్తను బయటికి పంపించే స్థానం వేస్తామని. ఎవరైనా ఏ భార్య అయినా భర్తకి బయటికి పంపించే స్థానం వేస్తుందా? ఆయన ఇంటికి రాకుండా తిరుగుతూ ఆవిడతో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ రోజుల కొలత రాకుండా ఉంటే, హైదరాబాద్ క్యాంపులు వెళ్ళిపోతుంటే దానికి మీ భర్త భార్య అడిగిందని ఇంట్లో ఎలాగా రాగానే చిన్న ఇటువంటి వ్యవహారం అయినప్పుడు ఏ భార్యాభర్తలు ఏ ఇంట్లోనైనా గొడవ జరుగుతుంది కదా. అవి అడిగిన తర్వాతనే దాని మీద స్పీడ్గా బయటకు వెళ్ళిపోయి నీవు నాకు బళ్ళం వద్దు నువ్వు నాకు వద్దు అనుకొని వెళ్ళిపోయిన పరిస్థితి చూసి తిరిగి ఆవిడ మీద బురద్దాలడు. మా ఆవిడ తాళం వేసి పంపించిందనే ఈ విషయాలన్నీ నాకు ముందుగా తెలిసా అతను ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్టు. ఆస్తులన్నీ వాణి పేరు గారు వాణి పేరు మీదే రాశామంటున్నారు కదా ఆయన, చూపించమనండి డాక్యుమెంట్. ఒక్క ఒక ఒక్కటి పర్లాకుండి ఒరిస్సాలో ఉన్న పర్లాకుండలో ఒక పాడైపోయిన ఫ్యాక్టరీ, ఆ డొక్కు లాంటి ఇల్లు ఒక అంటే ఒక షెడ్డు, తర్వాత అందులో మిషనరీస్ కూడా అమ్మేశారు. ఆ షెడ్డు అక్కడ ఒక 15-20 సెంట్లు ల్యాండ్ తప్ప ఏ ఒక్క డాక్యుమెంట్ ఈవిడ ఈవిడ పేరు రాశారు చూపి ప్రస్తుతం వాణి ఉంటే ఇల్లు కూడా ఆవిడ పేరు రాయలేదు. ఇప్పుడు కడుతున్న ఇల్లు కూడా వాణి గారు ఆస్తి అమ్మేసి పలాస దగ్గర అమ్మేసి ఇప్పుడు కడుతున్న కొత్త ఇల్లు కూడా కొన్నారు స్థలము, ఇప్పుడు అది కూడా అతని పేరునే చూపించుకుంటున్నాడు. ఇప్పుడు మాధురి కూడా అంటే డిఎన్ఏల దాకా పరిస్థితి వెళ్ళింది. మాధురిని చూస్తే మీకేమనిపిస్తుంది? మాధురికి ఒక మహిళ అమ్మ, చిన్న వయసున్న పిల్లే, ఆవిడకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆవిడకి ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఆవిడ కుటుంబంకి ఎటువంటి అన్యాయం జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆడపిల్లలు ఉన్న తల్లిగా ఆవిడ కూడా దూరం ఆలోచన చేయాలా? నేను ఒక ఆడపిల్లలున్న తల్లిగా నా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆవిడగా నీట్గా చాలా పాలిష్డ్గా మెలగవలసినటువంటి తల్లిగా ఉండాలా? అంతేగాని ఇటువంటి నిందలు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నదంటే పెళ్లి చేసుకున్న భర్తకే ఇబ్బంది, చదువుతున్న పిల్లలకి, ఆ చిన్న వయసులో ఉన్న పిల్లలకి రేపు తెలిస్తే అది ఇబ్బంది. కాబట్టి ఈ మధ్య యాక్సిడెంట్ నిన్న ఏదో అయిందన్నారు. ఆ యాక్సిడెంట్ మొదట్లో ఏదో ప్రమాదం అంటే నేను చాలా బాధపడ్డాను. ఏమిటి భగవంతుడు ఇటువంటి పరిస్థితి దానింటూ భగవంతుడిని కూడా నేను భగవంతుడా దయచేసి ఆవిడకి ఎటువంటి హాని జరగకూడదు, ఆవిడకి ఆడపిల్లలు ఉన్నారు, ఆవిడ ఆరోగ్యం రికవర్ అవ్వాలనేసి నేను కోరుకున్నాను. అదే నా మనస్తత్వం, నేను మీకు చెప్తున్నాను. గ్రేట్ అండి, గ్రేట్. ఈరోజు ఆవిడ అంటే మీ కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి మాధురి వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. ఆవిడ కూడా ఇబ్బంది పడుతున్న టైంలో ఒక తండ్రిగా ఆవిడకి ఏం కాకూడదు అని మీరు ఆలోచించడం రియల్లీ గ్రేట్ అండి. ఈ ఏజ్ లో మరి ఏ పిల్లైనా నాకు కూతురుతోనూ మనవరాలతోనే సమానం అమ్మా. నేను ఆ దృష్టిలో చూస్తాను, కానీ దువ్వాడ శ్రీని చూసినటువంటి దృష్టిలో నేను చూడలేను పిల్లల్ని, నేను గౌరవించే పరిస్థితి. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారి తల్లి తమ్ముడు కూడా ఆయనకే మద్దతు పలుకుతున్నారు కదా. మరి బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు కదమ్మా. మరి ఆ సొంత తమ్ముడు మరి ఎవరో ఆ మాత్రం మరి అది సహజం. ఏ తల్లిదండ్రు అయినా పిల్లలకు సపోర్ట్ చేస్తారు. తప్పు ఆయనలో ఉన్నప్పటికి కూడా రికార్డ్ నిజంగా నేను చెప్పాలంటే వాళ్ళు జీరో అమ్మా నాతో, నా సంబంధం మా పాపతో చేసే. ఫైనల్లీ ఒక్క విషయం అండి, ఇంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు కలుస్తారా, విడాకులు తీసుకోవడం బెస్ట్ అంటారా, మీరేం చెప్తారు? లేదమ్మా, కలవడమే నా ఉద్దేశం, కలపాలనే నా ఉద్దేశం. రైట్ అండి, రైట్. రాఘవరావు గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లైన్లోకి వచ్చినందుకు. ఒక తండ్రిగా ఈ వయసులో మీరు కూడా ఒక ఆవేదనకు గురవుతున్నారు, కుటుంబం.